బీజేపీ ఎంపీ అరవింద్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. పోలీస్ వ్యవస్థ పండుకున్నదా? ఎంపీల మీద కార్టూన్ పెట్టినప్పుడు మహేందర్ రెడ్డి గారు మీ డిపార్ట్మెంట్ వండుకున్నదా? ఏం చేసాయా మీ కేసులు? మహేందర్ రెడ్డి గారు మీది మీ ముఖ్యమంత్రి లొటపిస్ ముఖ్యమంత్రి, ఆయన తాగుతాడు కొడుకు ఊగుతాడు. ఏడ మన ప్రపంచంలో చూస్తాం తాగినోడు ఊగుతాడు, తెలంగాణలో అయ్య తాగితే కొడుకు ఊగుతాడు. వాడు తాగుబోతూ వాడు తిరుగుబోతూ అంటే వీళ్ళని ఏమన్నా అంటే మా మీద కేసులు పెడితే ధర్మపురి అరవింద్ భయపడతాడా? పాపం బండి సంజయ్ గారు, ఆయన అంటే మంచోడు, వీళ్ళకి దొరికి జైలుకైనా పోయి రెండు మూడు రోజులు నన్ను జైలు వేస్తూ పెట్టండి. దొరకనోడు దొరకనేను బిడ్డ. నువ్వు ఏం చేస్తావురా బయ్ నువ్వు కేసీఆర్? మా అంటే ఎలక్షన్ దాకా నన్ను జైలు వేస్తావు, గంతే కదా? ఇక మా అంటే గంతేగా చేసేది. మర్చిపోయి కూడా నా చేతిలో ఫోన్ ఉండ నీకు. రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్నప్పుడు మా నాయన గురించి ఓ మాట అంటుండే, డీసీ నివాస్కి రెండు చేతుల రెండు ఫోన్లు ఉంటే మొత్తం రాష్ట్రం అంతా చక్రం తిప్పుతాడు, కాంగ్రెస్ పార్టీని పవర్లకు తెస్తాడని. నాకు ఒకటే ఫోన్ చాలు, రెండు కూడా వద్దు బిడ్డ. కేసీఆర్ నిన్ను నీ కొడుకుని నీ ప్రభుత్వాన్ని బట్టలుడదీసి మీ ఉద్యోగాలు పోయి నీ పార్టీని రోడ్డుకు ఈడుస్తా. ఒక్క ఫోన్ ఉంటే చేతుల నాకు దీని వార్నింగ్ అనుకో ఏమన్నా అనుకో, బట్టలుడదీసి నీ పార్టీవి నీ ప్రభుత్వాన్ని రోడ్డు మీదకి తీసుకొస్తా కొడుక. ఏం కేసులు పెడితే భయపడతారనుకున్నావు? తప్పు చేయనోడు ఏం కేసులు పెడితే ఏందిరా? నేను 2017లో జాయిన్ అయినప్పుడు బీజేపీలా మా లక్ష్మణ్ గారు ఎక్స్ ప్రెసిడెంట్, ఇప్పుడు ఓబీసీ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్, ఆయన దయ నాకు స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఇచ్చిండు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పోస్ట్ ఇచ్చిండు. ఆ పోస్ట్ మీద కొనసాగిన నీ బిడ్డ ఇయ్యాలా, ఆమె రాజకీయ జీవితం ఏందో ఇంకో 20-30 ఏళ్ళ దాకా ఈ జన్మకు ఆమెకు అర్థం కాదు. బిడ్డ ఇయ్యాలి నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని, అది కూడా బీజేపీ నరేంద్ర మోడీ కింద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని. ఏం బిక్తావురా భయ్ నువ్వు? నీ కొడుకుకు అక్కర్లేదు, ఏం సేవించి వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నా నాకు తెలియదు. నడ్డా గారి ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నా. ఆర్ఎస్ఎస్ పోస్ట్ అట, ఆర్ఎస్ఎస్ పోస్ట్కి మీ పోస్ట్లకి ఏమన్నా సంబంధం ఉందా? ఆర్ఎస్ఎస్ లక్షల లక్షల జీతం ఇస్తుందా? ఆర్ఎస్ఎస్ నీ చెల్లె లెక్క వందల కోట్ల బంగ్లాలు కడుతుందా, వేల కోట్ల బంగ్లాలు కడుతుందా? ఏమన్నా బుద్ధి ఉందా? మెదడు మోర్లకు జారినట్టుంది, మోకాళ్ళకు కూడా కాదు, మెదడు మోర్లకు జారింది కేటీఆర్ది. ఏం మేము ఉద్యమం చేసినాం, మేము ఉద్యమం చేసినాం అంటే నువ్వు ఒక్కడే నీ కుటుంబ సభ్యులే చేసినారు ఉద్యమం. ఉద్యమంలా బలైన వాళ్ళు కుటుంబాలు చదువుకోలేదా? వాళ్ళు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మంత్రి పదవులకి అర్హులు కాదా? నీ ఒక్క కుటుంబం కోసం అయినా అది ఉద్యమం? ఏడ ఎక్కువ తక్కువ గినవో ఏడ మెదడు ఊసిపోయిందో, మాట్లాడుతుంటే అక్కలతోటి మాట్లాడు.